ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ నూతన సంవత్సరం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 62 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్ పెంచిన సందర్భంగా వాళ్ళందరి దీవెనలు వాళ్ళందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఒక్కసారి ఈ పెన్షన్లు పూర్వాపరాలకు మనం వెళ్తే మరి గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు ఏ విధంగా ఇచ్చేవాళ్ళు ఎంతమందికి ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటే 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండగా కేవలం 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేము అధికారం లేకొస్తే 2000 ఇస్తామని చెప్తే అప్పుడు కేవలం ఎన్నికల ముందు 2 నెలల ముందు ఓట్ల కోసం 2000 రూపాయలకు పెంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. మరి ఆ ఇచ్చే పెన్షన్ కూడా పూర్తిగా జన్మభూమి కమిటీ సభ్యుల యొక్క చేతుల్లో పచ్చకండ వాళ్ళు వేసుకున్న జన్మభూమి కమిటీ సభ్యులు వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేలా తిరిగి వాళ్ళకి రుణమో పనమో సమర్పించుకుంటే తప్ప పెన్షన్లు రాని పరిస్థితి శాంక్షన్ కాని పరిస్థితి. మరోవైపు పెన్షన్లు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల ఎప్పుడు వస్తాదో కూడా తెలీదు. రోజు ఊసురుమంటూ ఆ స్థానిక పచ్చచొక్క నాయకుడి ఇంటి దగ్గర ఇంటి బయట కాచుకోవాల్సిన పరిస్థితి అవ్వాతాతలకంతా కూడా గతంలో ఉండేది. మరి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో గమనించి అవ్వాతాతల యొక్క కష్టాలందరినీ కూడా గుర్తెరిగి మనం అధికారం లేకొస్తే పెన్షన్ 2000 చేస్తాము అని చెప్పి మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 2000 పొరపాటున చేస్తే దాన్ని 3000 వరకు కూడా మనం పెంచుకుంటూ పోతామని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు పెన్షన్ 2 విడతలుగా ఇప్పటికే పెంచడం జరిగింది. అధికారం లేక వచ్చిన మొట్టమొదటి రోజే మొదటి సంతకమే అవ్వాతాతల పెన్షన్లు 2250 రూపాయలు పెంచుతూ అదేవిధంగా గతంలో 65 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ వచ్చేది దాన్ని 5 సంవత్సరాలు తగ్గిస్తూ 60 సంవత్సరాలకే ఈరోజు పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అదేవిధంగా అర్హత కూడా గతంలో కేవలం 5 ఎకరాలు దాటితే కూడా పెన్షన్ వచ్చేది కాదు ఈరోజు 10 ఎకరాల వరకు కూడా దాన్ని పెంచి అర్హతలన్నీ కూడా పెంచి 60 సంవత్సరాలు దాటిన వెంటనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తాం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న చివరి రోజు కూడా ఈ రాష్ట్రం మొత్తానికి ఇస్తా ఉన్నది కేవలం 39 లక్షల పెన్షన్లే అంగీకరిస్తే. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 62 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 1550 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున 1550 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో కేవలం అవ్వదాతలకు మాత్రమే పెంచే కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు 1వ తారీఖున ఉదయం 4 గంటల నుంచే మీ వాలంటీరు మీ తలుపు తట్టి మీరు ఎక్కడుంటే అక్కడికి మీ ఇంటి దగ్గరికి వచ్చి 1వ తారీఖు సాయంత్రం లోపే దాదాపుగా 190 మందికి ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏ అవ్వాతాతకు కూడా ఏ వికలాంగులకి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఇంటి దగ్గర చేర్చే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయకుండా ఈరోజు కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్రంలో దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఈరోజు అత్యధికంగా పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం
केवल आंध्रप्रदेश राष्ट्र गौरव मुख्यमंत्री गारु अत्यधिक संख्य का अत्यधिक मोत्तम 2500 रूपये राष्ट्र देश पेंशन मैं अंत का వికలాంగుల పెన్షన్ కూడా ఈ రోజు 3000 రూపాయలు చెప్పి కార్యక్రమం జరుగుతాం వికలాంగుల్లో కూడా ఈ రోజు కొత్తగా దీర్ఘకాలిక వ్యాధులు కిడ్నీకి సంబంధించిన గాని హిమోఫిలియా లాంటి వ్యాధులు గాని గుండె మార్పిడి చికిత్సలు చేయించుకున్న వాళ్ళకి గాని 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళకి 10000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్రంలో పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కష్టం లేకుండా తోడుగా నిలబడే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు మీ అందరి ఆశీస్సులు ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న 62 లక్షల మంది అవ్వాతాతలు వృద్ధులు వికలాంగులు విద్యార్థుల ఆశీర్వాదాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ దీవెన లల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు